గంజాయి నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వివిధ ట్రాన్స్పోర్ట్ పార్సిల్ ఆఫీసులను స్వయంగా తనిఖీలు చేశారు. ఆపరేషన్ పరివర్తన పేరు కింద స్టేట్ వ్యాప్తంగా గంజాయి మీద స్పెషల్ రేడ్స్ చెకింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. స్టేట్ వ్యాప్తంగా దాని భాగంగా మన డిస్ట్రిక్ట్లో కూడా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో కూడా నిన్నటి నుంచి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 35 టీమ్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది. ఇవి అన్నీ ఏదైతే మనకి స్ట్రీట్ పెడ్లింగ్ అక్రమంగా గంజాయి కొంతమంది అమ్ముతుంటారు, లేదంటే మనకి పార్సెల్ సర్వీసెస్ ట్రావెల్ సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి, దాంట్లో అప్పుడప్పుడు కొంతమంది అక్రమంగా రవాణా చేస్తుంటారు, లేదంటే రైల్వే స్టేషన్స్లో బయట ప్రదేశాల నుంచి వచ్చి పట్టుకెళ్తుంటారు ఏదో బ్యాగ్లో లేదంటే దాచిపెట్టేసి.
सो दाद स्पेषल ड्रैव पेटा जरिए नि मन की गंजा केस डिटेक्ट अभी का मन की कोई ईडी लिखर गुटका संबंधी केसेस डिटेक्ट जी रोज स्पेषल पारसेल सर्वीस राजमहेंद्रवरम में पारसेल सर्वीस ओनर्स अन्नी पारसेल सर्वीस दगरे स्पेषल रेड्स जरिए बेसिक डॉग स्क्वाड तो चेयडम जरिगिंदी दींट्लो मेन उद्देश्यम एंटंटे ऑलरेडी मनम 2 मंथ्स कृतंलो ఒక స్పెషల్ మీటింగ్ కూడా అన్ని పార్సెల్ సర్వీస్ ఓనర్స్ తో ఏర్పాటు చేశాం దాంట్లో వాళ్ళకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎవరైతే వచ్చి మీకే పార్సెల్ బుక్ చేస్తారు ఆ వ్యక్తిది డిటైల్స్ ఖచ్చితంగా మనకి మన దగ్గర ఉండాల్సింది సో బేసికల్లీ KYC ఏదైతే అంటాం అది ఖచ్చితంగా ఉండాలి అదే విధంగా ఆ పార్సెల్ లో ఏ వస్తు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అది ఐడియా ఉండాలి అదే విధంగా ఆ పార్సెల్ ఎవరికి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఆ వ్యక్తిది కూడా డీటెయిల్స్ అండ్ KYC మన దగ్గరే ఉండాల్సింది ఎందుకంటే ఇది పార్సెల్ సర్వీస్ ని ఎవరు కూడా మిస్యూస్ చేయకూడదు వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం లేదంటే ఫర్ గంజా ట్రాన్స్పోర్టేషన్ ఐడి లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ ఎందుకంటే రకరకాలకి డిఫరెంట్ స్మగ్లింగ్ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి సో దాని భాగంగా రీతిలో చేయడం జరిగింది అండ్ ఫ్యూచర్ లో కూడా ఇలా ఫర్దర్ మనం డ్రైవ్స్ టేక్ అప్ చేస్తాం సో ప్రస్తానికి మనం విజిట్ చేసిన కొన్ని పార్సెల్ సర్వీసెస్ లో ఏంటంటే సిసి కెమెరాస్ ఒక చోటలో లేదు మళ్ళా కన్సర్న్డ్ ఓనర్ కి మనం ఈ రోజు నోటీస్ చేస్తున్నాం ఇన్ కేస్ వాళ్ళు మళ్ళా బిగించకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా స్పెసిఫిక్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందరికీ సర్ప్రైజ్ చేస్తుంటాం మీరు చూసి ఉంటారు మనం ఐడి లికర్ మీద స్పెషల్ డ్రైవ్ చేశాం ఓపెన్ డ్రింకింగ్ మీద చేస్తుంటాం నో నంబర్ ప్లేట్స్ మీద చేస్తుంటాం ఇదే విధంగా ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన పేరు కింద స్టేట్ వైడ్ మీరు చూసి ఉంటారు అందరూ స్టేట్ వైడ్ ఎనీ ఫామ్ ఆఫ్ డ్రగ్స్ గాంజా ఏదైతే ఉందో దాని మీద కఠిన చర్య మొత్తం స్టేట్ వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇదే భాగంగా మీరు ఇది కూడా చూసి ఉంటారు మన ఏజెన్సీ ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఎక్కడైతే ఈ గంజాయి సంబంధించి మెయిన్ పంట పంటిస్తుంటారు అక్కడే కూడా క్రాప్ డిస్ట్రక్షన్ గంజాయి క్రాప్ ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతూ ఉంది దాదాపు ఈ రోజు వరకు ఐ థింక్ ఆల్మోస్ట్ 1000 ఏకర్స్ వరకు వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు అండ్ దట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విచ్ ఇస్ బీయింగ్ మానిటర్డ్ వెరీ స్పెసిఫిక్లీ బై ఆనరబుల్ డీజీ సార్ ఆల్సో అదే విధంగా మనకి ఎవరైతే అబ్స్కాండింగ్ అక్యూజ్ గత లాస్ట్ 5 to 10 ఇయర్స్లో ఎవరైతే ఈ గంజాయి సంబంధించి స్మగ్లింగ్ కానీ సెల్లింగ్ కేసెస్లో ముద్దై ఉన్నారో రిపీట్ అఫెండర్స్ని మనం ఐడెంటిఫై చేసాం అలాంటి కొంతమంది 12 మెంబర్స్ మీద మనం కొత్త హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం సో వాళ్ళ మీద కూడా మనం నిఘా పెడుతున్నాం సో ఖచ్చితంగా ఎక్కడైతే ఇలాంటి గంజా సంబంధించి సమస్య ఉంటుందో దాని మీద మనం కఠిన చర్య తీసుకోమైనా సమస్య ఉంటే మీరు దయచేసి మాకు డైల్ 100 ద్వారా సమాచారం తెలియపరచవచ్చు లేదంటే మా ఆఫీస్లో కూడా వచ్చి కలిసి గోపనగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు ఖచ్చితంగా మీ ఐడెంటిటీ మనం